ఎస్ఎన్ఎస్ కి స్వాగతం. నా పేరు నాగరి. వీడిన మిస్టరీ బీటెక్ చదువుకోండి సార్. మైక్ కొంచెం క్లోజర్ పెట్టరా? అమ్మాయి బీటెక్ చదువుకొని నాగార్జున యూనివర్సిటీ మంగళగిరి చదువుతుంది. ఈ పాప మనకు ఆర్కే బీచ్ లో వైఎంసీఏ ముందు రికార్డింగ్ ట్రేస్ చేసుకోవాలి. దీన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్తే మన తల్లిగారు అయిన బగాడి రామగారితో నేనే ప్రత్యేకించి ప్రశ్నలు మాట్లాడడం జరిగింది. ఈవిడ దొండపర్తిలో ఉంటాడు. ఈవిడ రైల్వే హాస్పిటల్లో పనిచేస్తుంటారు. సో ఈవిడ వర్షన్ ప్రకారం, తల్లి వర్షన్ ప్రకారం ఈ అమ్మాయి మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది. భర్త వారు కలిసే ఉన్నారు. తర్వాత ఒక 15 డేస్ క్రితము సాఫ్ట్వేర్ ఇంజనీర్ భర్త హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. సో ఆ రోజు 26వ తారీఖున సాయంత్రం ఈ పిల్ల, ఈ అమ్మాయి శ్వేత, ఈ అమ్మాయి వాళ్ళ ఇల్లాస్తో పాటు ఉంటుంది. ఈ 5 o'clock అత్తమామలు డెంటల్ ట్రీట్మెంట్ గురించి ఎంపీపీ కాలనీకి వెళ్ళడం జరుగుతుంది. 6:20 నుంచి 6:32 మధ్యలో భర్తతో ఫోన్లో మాట్లాడుతుంది ఆవిడ శ్వేత. తర్వాత 6:45 అమ్మాయి ఫోను వదిలేసేసి కీస్ కూడా ఆ పూలతో పెట్టేసేసి వెళ్ళిపోతుంది. తాళం వేసి తాళం నుంచి తాళం చేతుల్లో కీస్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. నైబర్స్ చూస్తారు. తర్వాత భర్త కూడా ఫోన్ చేయని కాల్ చేయని ట్రై చేస్తాడు. 8:00 అమ్మాయి ఫోన్ తీసుకోదు. తర్వాత 8:40 ఇన్లాస్ విల్ ఇన్ఫార్మ్ మదర్ దట్ మీ అమ్మాయి కనపడకుండా పోయింది, ఇంట్లో లేదు అని చెప్పి చెప్తారు. సో వీళ్ళంతా వెతుకుతారు. అరౌండ్ 11:30-11:45 న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి మిస్సింగ్ ఉమెన్ కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది మిస్సింగ్ ఉమెన్ కింద 56/23 న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్. అరౌండ్ 12:30-1 o'clock టైంలో వైఎంసీఏ ఆపోజిట్గా బీచ్లో ఒక 22-25 మధ్యలో ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మన బీచ్ ప్యాట్రోల్లో వెహికల్స్, తర్వాత బీచ్ పీసెస్ అందరూ వెళ్తారు. కంట్రోల్ రూమ్లో ఈ ఫోటో తీసి మళ్ళీ అక్కడ ఉన్న దాంట్లో షేర్ చేసుకున్న తర్వాత మా గ్రూప్స్లో మిస్సింగ్ పోయిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అని